హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటంటే చావు భయాన్ని జయించి ముందుకు వెళ్ళడమే హాస్టల్ ట్రావెల్ అలా అన్ని భయాలన్నీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిందనమాట ఫస్ట్ ఓకే తర్వాత ఇంకా ఫైటింగ్ చేసుకుంటూ అలా కొన్ని రోజులు నడిపించారు అనమాట స్టోరీని ఓకే ఎన్నెన్నో ఫైటింగ్స్ ఎన్నెన్నో ఫైటింగ్స్ రోజు రోజుకి ఇంకా చేసి 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 లాస్ట్ కి కాకపోతే ఫైటింగ్ చేసి వాళ్ళని చంపేయడం అనమాట చంపేస్తుంటే వాళ్ళు వాళ్ళు చనిపోయినప్పుడు అంటే వాళ్ళకి ఆ లోకం నుంచి విముక్తి లభించి నెక్స్ట్ లోకాలకి వెళ్ళాం అయితే తర్వాత తర్వాత నాకు అర్థం అంటే ఇంకా మనం ధ్యానంలో కదా రెవల్యూషన్ తర్వాత వాటిని చేతిని పట్టుకుని ధ్యానం చేసేవాడిని అనమాట ఒక్కోసారి ఇవి అదేంటి ఈ భూత ప్రతిపి చాచాలు అనేవి మూడికి తక్కువ ఎనర్జీ ఫీల్ ఉంటుంది చాలా అలకగా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి వాటిని ఈజీగా నెట్టొచ్చు పుష్ చేయొచ్చు తర్వాత వాటిని ఎనర్జీ కూడా కొంచెం ఎనర్జీ ఇవ్వని కాస్మిక్ ఎనర్జీ ఇవ్వగానే అవి వెంటనే ఆ లోకాంచి ముక్తి పొంది పైకి లో పై లోకాలకు వెళ్తాయి అనమాట ఓకే అదేంటంటే ఈ లోకంలో భూ భూలోకంలో ముక్తి ఎప్పుడు దొరుకుతుంది అసలు మీకు గుర్తుంచుకోండి ఎప్పుడు దొరుకుతాయి అంటే భూలోకంలో ముక్తి అంటే ముక్తి అంటే హ్యాపీగా జీవించడం అనమాట ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మనీతో వెళ్ళిపోతాయి ఎయిటీ పర్సెంట్ ముక్తి ఎప్పుడు దొరుకుతాయి అంటే మనకు ఒక ఎవరికైనా ఒక ఒక వచ్చి వంద కోట్లు ఇచ్చిన వెంటనే ముక్తి దొరుకుతాయి ఈ భూలోకంలో ముక్తి లాంటిది అనమాట మీకు వంద కోట్లు ఇచ్చిన అనుకోండి మీకు కొంచెం చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని క్లీన్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయిపోతాయి అది అందరూ చక్కగా అన్ని కంట్రీస్ తిరుగుతూ మనం ఊరికే ఆ అదేంటి చక్కగా కష్టపడి ఊరికే అదేంటి వర్క్ చేసి అవన్నీ అంటే టెన్షన్స్ మనకి ఇంకా మనీ పరంగా ఎన్నో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి చాలా వరకు చాలా మందికి ఓకే మనకు లేకపోవచ్చు కానీ మనం ఎవాల్వ్ అయిన కదా ఓకే మనం ఆల్రెడీ మా ముక్తి స్థితిలో ఉంటున్నాము ఓకే టెన్ క్రోర్స్ ఓకే అంట నాయక ఓకే అండి సరే ఓకే టెన్ క్రోర్స్ ఓకే సో అయితే అలా ఒక వంద కోట్లో టెన్ క్రోర్స్ ఓకే వాటర్ అలా వచ్చిన వెంటనే మనకు చాలా ఫీల్ అయిపోతాం అంటే భూమి యొక్క టెన్షన్స్ సఫరింగ్స్ కష్టాలు అనేవి మనం ఇంకా టచ్ చేయవు అనమాట అంటే అలాంటిదే అన్ని మిగతా నరక లోకాల్లో కానీ ఈ నరకాల్లో ఎన్నెన్నో లెవెల్స్ ఉన్నాయి మళ్ళీ ఓకే అలాంటి లెవెల్స్ లోపు ఉన్న అన్ని నరక లోకాల్లో ఒకటే ఒకటి అనమాట కాస్మిక్ ఎనర్జీ పుణ్యశక్తి అనమాట దాన్నే ఓకే ఆ పుణ్యశక్తి అయితే ఎవరికైతే కొంచెం వచ్చిందో అంతే వాళ్ళ ఆ ముక్తి పొంది ఆ లోకం నుంచి దాటిపోయి పై లోకాలకి వెళ్ళిపోతారు అనమాట నేను చిన్నప్పుడు తెలిసేది కదా అంటే అనుకునే వాళ్ళం కదా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా మిగతా కొన్ని కొన్ని స్టోరీస్ లోపల రాముడు ఆ టచ్ చేస్తే అహల్య ఏ విధంగా తను రాయి రా వచ్చింది లేకపోతే శ్రీకృష్ణుడు ఆ రోలుని కట్టేస్తాడు అమ్మ రోలుకి కట్టేస్తుంది తన తను అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అనేసి కట్టేస్తే అయినా కానీ అటు ఇటు వెళ్తూ ఆ రోలు వచ్చేసి రెండు చెట్ల మధ్యలో ఉంటే ఆ రెండు చెట్లు పడిపోతే అవి రెండు ఆ ముక్తి పురుషుల దేవత దేవత పురుషులుగా వచ్చేసి మాకు ముక్తి లభించింది అని అని ఎప్పుడు ఏమైనా అంటే ముక్తి లభించింది ముక్తి లభించింది ఎప్పుడు శ్రీ కృష్ణ శ్రీకృష్ణుడు కానీ ఏమైనా గొప్ప తపశక్తివంతులు కానీ వాళ్ళు వాళ్ళు ఏంటి వెళ్ళినప్పుడు ఎవరో ఎవరో దేవతలకు రకరకాల వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఆ లోకం నుంచి భూలోకం నుంచో ఇంక కింద లోకాల నుంచో ఎట్లా లభిస్తుంది ఎట్లా లభిస్తుంది అని మాకు తెలియకపోయేది ఎన్నో స్టోరీస్ వింటూ ఉన్నా కానీ ఆ తెలియగానే అప్పుడు క్లియర్ గా నాకు అర్థమవుతూ ఉండేది అసలు యాసిల్ టవర్ లోపల ఎన్నో సూక్ష్మ లోకాల లోపల జస్ట్ మనం మనం ఏంటి ఆ కాస్మిక్ ఎనర్జీ చక్కగా కొంత ఇవ్వగానే కొంత ఎనర్జీ వెళ్ళగానే వాళ్ళకి ఆ ఆ పుణ్యశక్తి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ చాలా చాలా పవర్ఫుల్ అనమాట అన్ని నిమ్న అంటే మన భూ మనిషి జాతి కన్నా కానీ ఇంకా తక్కువ లోకంలో ఉన్న అన్నిటికీ ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ద బెస్ట్ మెడిసిన్ అనమాట వెంటనే ముక్తినిచ్చేస్తుంది నెక్స్ట్ లోకాలకు పంపించేస్తుంది అనమాట ఓకే అయితే ఎప్పుడైనా ఈ రాక్షసులు అనుకోండి వాళ్ళ గ్రాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ గ్రాస్ అంటే ఏంటి గ్రాస్ అంటే ఏంటి ఓకే సూక్ష్మకి వ్యతిరేకం అనమాట స్థూలం స్థూలత్వం ఎక్కువ ఉంటుంది బరువు తత్వం అలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువసేపు ఎనర్జీ ఇవ్వాల్సి వచ్చేది వాళ్ళకి ఒక అరగంట సేపు ఇవ్వాలన్నమాట అందుకే ఫైట్ చేసుకుంటే ఫైట్ చేసుకుని మధ్య మధ్యలో ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఇస్తారు అరగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి అలా ఉండే స్టార్టింగ్ లో అంటే నా ఎనర్జీ అంటే నాకు ఆ స్థితి ప్రకారం అంతసేపు ఇవ్వాల్సి వచ్చాము తర్వాత ఒక రోజు చివరి ఒక ఒక ఫామ్ లో నేర్చుకున్నాం అనమాట ఆ నేర్చుకోవడమే అంతే నాకు ఇంకా నరక లోకాలన్ని కూడా ఫుల్ స్టాప్ అయిపోయింది అనమాట దాని పేరు ఏంటంటే నాతో పాటు ఒక మాస్టర్ వచ్చాడు అసలు అసల్ మాస్టర్ ఇక్కడ పరిచయం ఉన్న మాస్టర్ ఆయన వచ్చేసి నా గురువుగా ఉన్న మాస్టర్ తను వచ్చేసి ఏం చేశారు నేనున్నాను అక్కడ ఒక చోటు ఉన్నాను ఒక రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు చాలా దూరం నుంచి వస్తున్నాడు ఓకే రాణిలే మనం ఫైట్ చేస్తే ఏదో విధంగా మళ్ళీ ఎనర్జీ ఇచ్చి పంపిద్దాం అన్నట్టు నేను వెయిట్ చేస్తున్నాను అప్పుడు నాతో ఉన్న పక్కన ఉన్న మాస్టర్ అన్నారు సపోజ్ అవసరం లేదు ఇప్పుడు చూడు అంత వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి తాకి టచ్ చేసి చేత్తో ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇప్పుడు చూడాలనేసి జస్ట్ ఇలా ఇలా అనమాట ఇలా ఇలా అన్నప్పుడు వాళ్ళ ఆ మాస్టర్ చేతులో ఒక ఫుట్బాల్ సైజ్ లో పెద్ద ఎనర్జీ బాల్ తయారైంది ఎనర్జీ బాల్ తయారైతే ఇలా పట్టుకుని ఇలా ఇసరేసాడనమాట అంత అంత దూరంలో అలా వస్తున్నప్పుడు ఆ రాక్షసు అంటే అప్పుడే గేట్ ఎక్కి దూకి వస్తున్నాడు అనమాట గేట్ ఎక్కాడు ఓకే ఒక మన బిల్డింగ్ కాంప్లెక్స్ లో ఉన్నాము అది ఒక గేట్ ఎక్కి అలా ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి అప్పుడే గేట్ ఎక్కి ఇలా దూకబోతున్నారు అంతే ఆ బాల్ వెళ్ళి అక్కడ ఒక వంద ఫీట్ల దూరంలో ఉన్నాడు అప్పటికి గ్యాప్ ఉంది ఆ బాల్ వెళ్ళి ఆ ఎనర్జీ బాల్ అనమాట ఎనర్జీ బాల్ వెళ్ళి అతను టచ్ అయింది అంతే అంతే రిలీఫ్ అయిపోయాడు రిలీఫ్ అయిపోయాడు అనమాట ముక్తి పొంది పై లోకాలకి వెళ్ళిపోయాడు అనమాట అంటే అంత దూరంలో ఉన్నప్పుడే మన ఎనర్జీ మన ఎనర్జీ లోపల ఏముంటుందంటే విశ్వశక్తి లోపల శక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది పుణ్యశక్తి ఉంటుంది ఆ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి లోపల జ్ఞానం ఉంటుంది అనమాట ఆ జ్ఞానం అనేది ఆ చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అందరికీ ముక్తి పొందడానికి నెక్స్ట్ లోకాలకి వెళ్ళడానికి అంతే దా అది నేను నేర్చుకున్నాను అంతే అదే నా చిట్ట చివరి ఆ నరక లోకాల యొక్క సందర్శనము ఆ యొక్క దాని నుంచి నేర్చుకోవాల్సిన చివరి చివరి అంటూ నేర్చుకున్నాను అనమాట నేను ఇదే ఫ్రెండ్స్ ఇదే సా ఇదే జ్ఞానం అనమాట మనకు కావాల్సింది